시간과 고역. 오, 이기지야, 오이. 오늘로 또 맞췄어. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న హరిత ప్లాజాలో ముత్తురెడ్డికి వేదికగా సమావేశం నిర్వహించడంపై ఆయన స్పందించారు. చాయ్లు సమోసాలు తినే వాళ్ళు కొందరు నా మీటింగ్ లో పాల్గొన్నారని సెటైర్లు వేశారు. నాచారంలో అనుచరులు కార్యకర్తలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక ప్రజాప్రతినిధులెవరూ నిన్న మీటింగ్ లో పాల్గొనలేదని చెప్పారు. తనపై ఎన్ని కుట్రలు చేస్తున్నా అధిష్టానం ఉందని, తనపై కుట్రలు జరుగుతున్న విషయం కేసీఆర్ కు తెలుసని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ కు తనపై నమ్మకం ఉందని, కేసీఆర్ సైనికుల్లా వచ్చే ఎన్నికల్లో పనిచేస్తారని ఆయన స్పష్టం చేశారు. చూస్తున్నాం. నిన్న హరిత ప్లాజాలో ముత్తురెడ్డికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించడంపై ఆయన స్పందించారు. చాయ్లు సమోసాలు తినే వాళ్ళు కొందరు నిన్న మీటింగ్ లో పాల్గొన్నారని సెటైర్లు వేశారు. నాచారంలో అనుచరులు కార్యకర్తలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక ప్రజాప్రతినిధులెవరూ నిన్నటి మీటింగ్ లో పాల్గొనలేదని చెప్పారు. తనపై ఎన్ని కుట్రలు చేస్తున్నా అధిష్టానం నమ్మదని, తనపై కుట్రలు జరుగుతున్న విషయం కేసీఆర్ కు తెలుసని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ కు తనపై నమ్మకం ఉందని, కేసీఆర్ సైనికుల్లా వచ్చే ఎన్నికల్లో పనిచేస్తారని స్పష్టం చేశారు ముత్తురెడ్డి. అనేక కుట్రలు కుతంత్రాలతో వారిని కష్టంగా ఒప్పించింది. అదే మాదిరి కుట్ర మళ్ళీ 14లో చేసింది. కానీ ముఖ్యమంత్రి గ్రహించి టికెట్ ఇస్తే గెలిచి వచ్చింది. 18లో అనేక కుట్రలు తిరిగి రాష్ట్ర నాయకులు వచ్చి మీటింగ్ పెట్టిండ్రు, పక్కబెట్టిండ్రు. అంత పెద్ద కుట్రలు ఛేదించిన మా ముఖ్యమంత్రి గారు, నా నైజం తెలిసిన మా ముఖ్యమంత్రి గారు, నా సేవ తెలిసిన మా ముఖ్యమంత్రి గారు, వారి సైనికుడిగా ఆ చదువు వారు పెంచిన నా ముఖ్యమంత్రి గారు, నన్ను సాధన ఉద్యమ నేపథ్యం నాకు 100% మా ముఖ్యమంత్రి గారు, తిరిగి పాలు 100 పోయలేం మాకు. తప్పకుండా ఈ ప్రాంతంలో మళ్ళీ ముత్తురెడ్డి గారు గెలిచి వస్తాడు అనేది వారికి తెలుసు. కానీ అనేక కుట్రల కుతంత్రాలతోటి వారిని కష్టంగా ఒప్పించింది. అదే